వేములవాడ సమగ్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడలోని సంగీత నిలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది నాయకులు ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనులు చేస్తున్న మంత్రి కేటీఆర్ పూర్తి సహకారం ఉందని చెప్పారు. ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ పనిచేస్తుందని చెప్పారు. చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, వేములవాడ పట్టణ మరియు దేవస్థాన సమగ్ర అభివృద్ధిలో అంచెలంచెలుగా గౌరవ జిల్లా మంత్రి పల్లెలు కేటీ రామారావు గారు కాకాడలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూసినటువంటి పాటలు మన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకుపోయేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మనకు దేవస్థానం మరియు గుడి చెరువు, గుడి, దేవాలయం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి మంచి అవకాశం ఉందనే ఉద్దేశంతో వేములవాడ సమగ్ర అభివృద్ధి, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా పెట్టడం జరిగింది. దీని లక్ష్యం ఈ అభివృద్ధి కార్యక్రమాలలో సమగ్రమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు పోతాం. ఒక రెండు మూడు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా గుడి చెరువును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి అవసరం వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఒక చెరువును ప్రాధాన్యత గల చెరువును తీసుకోవాలన్నప్పుడు గుడి చెరువును మనం తీసుకొని మొదలు కేవలం 17 కోట్ల అంచనాలే ఉన్నప్పటికీ ఇప్పుడు 90 కోట్ల అంచనాలతో గుడి చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది. దానికి నిధులు ఇరిగేషన్ శాఖ నుంచి వస్తుంది. అది మరి దానికి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమిని తీసుకోవడం, ఆ డబ్బు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ తెలుసు. గుడి చెరువు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆస్తి కాబట్టి ఇక్కడ